హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అట్రాక్టివ్ టీమ్స్లలో ఒకటి. క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ సొంతం. ఎవ్రీ సీజన్ స్టార్టింగ్లో వాళ్ళ టీంని చూస్తే చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక ఫ్యాన్స్ అయితే ప్రతి సంవత్సరం ఈ సలా కప్ నమ్దే అని ఎంతో నమ్మకంగా ఉంటారు, కానీ చివరికి నిరాశ మిగులుతుంది. అయినా ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే ఉత్సాహంతో వస్తారు, ఆర్సీబీని సపోర్ట్ చేస్తారు. ఏనాటికైనా ఆర్సీబీ కప్ గెలవకపోతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి యూఏఈలో జరిగే డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్ 2020 కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీయే గెలుస్తుందంటారా? ఈసారైనా కప్ నమ్దే అని అనుకునే ఫ్యాన్స్ కల నెరవేరుతుందా? అసలు ఆర్సీబీ స్క్వాడ్ ఎలా ఉంది? టీం బలాలేంటి, బలహీనతలేంటి? అలాగే ఈ ఇయర్ ఆర్సీబీ బెస్ట్ ఎలెవన్ టీం ఎలా ఉంటే బాగుంటుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు కనుక ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ప్లీజ్ దానిపై క్లిక్ చేసి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా మనం ఆర్సీబీ స్క్వాడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మెయిన్ బ్యాట్స్మెన్ లిస్ట్ చూస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్తో పాటు ఈసారి మరో డేంజరస్ బ్యాట్స్మెన్ ఆరోన్ ఫించ్ ఆర్సీబీలో చేరడంతో బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక పార్దీప్ పటేల్, దేవదత్ పడిక్కల్, గుర్కీరత్ సింగ్తో పాటు మరో ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోష్ ఫిలిప్ కూడా జట్టులో చేరాడు. ఇక ఆల్రౌండర్స్ లిస్ట్ చూస్తే చాలా పెద్దగానే ఉంది. మొయినాలీకి తోడు ఈసారి మరో వండర్ఫుల్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ని ఆర్సీబీ దక్కించుకుంది. ఇంకా వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, శివన్ దూబే, పవన్ దేశ్పాండే, షాబాజ్ అహ్మద్లతో పాటు శ్రీలంకన్ ఆల్రౌండర్ ఇసురు ఉడానా కూడా ఈసారి కొత్తగా టీంలో చేరాడు. ఆల్రౌండర్స్ లిస్ట్ అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముందుండి నడిపించడానికి డేల్ స్టేన్ ఉన్నాడు, మ్యాజికల్ స్పిన్నర్ చాహల్ ఉన్నాడు, ఇంకా ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, మహమ్మద్ సిరాజ్లతో పాటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా టీంలో కొత్తగా జాయిన్ అయ్యాడు. స్క్వాడ్ చూస్తే ఇండియన్ ప్లేయర్స్ కాకుండా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఆర్సీబీ స్క్వాడ్ అయితే అదిరిపోయింది అనే చెప్పాలి. నాకైతే నచ్చింది. ప్లేయర్స్ని సరిగా యూజ్ చేసుకోవాలి, కానీ దిమ్మ తిరిగే రిజల్ట్స్ పక్క. మరి ఆర్సీబీ జట్టు బలాలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎన్ని సంవత్సరాలైనా ఆర్సీబీకి బ్యాటింగే బలం. ప్రపంచంలోని ఇద్దరు అత్యుత్తమమైన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఒకే జట్టులో ఉంటే అంతకంటే స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి? ఐపీఎల్ హిస్టరీలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో 3 సార్లు డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్లు నమోదు చేసిన ఏకైక బ్యాటింగ్ జోడి కోహ్లీ, ఏబీడీ. సో వీళ్ళే ఆర్సీబీకి అతి పెద్ద బలం. అయితే మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా రాణించకపోవడంతో కోహ్లీ, ఏబీ డివిలియర్స్పై ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. కానీ ఈ ఇయర్ 2 అద్భుతమైన మార్పులు జట్టులో చోటు చేసుకున్నాయి. ఆరోన్ ఫించ్ అలాగే ఆల్రౌండర్ క్రిస్ మోరిస్లతో ఆర్సీబీ మరింత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫించ్ రాకతో కోహ్లీ, డివిలియర్స్లపై ప్రెషర్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇక ఆర్సీబీకి క్రిస్ మోరిస్ రూపంలో మంచి ఆల్రౌండర్తో పాటు మ్యాచ్ ఫినిషర్ దొరకడం కూడా చాలా పెద్ద పాజిటివ్ విషయం. ఈ ఇద్దరు ప్లేయర్స్తో ఈ ఐపీఎల్ 2020లో ఆర్సీబీ తలరాత మారే అవకాశం ఉంది. ఇక జట్టులో మొయిన్ అలీ లాంటి మరో ఆల్రౌండర్ కమ్ మ్యాచ్ ఫినిషర్ ఉండటం కూడా పాజిటివ్ అనే చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చాహల్ ఆల్వేస్ ఎ ట్రస్టెడ్ స్పిన్నర్ ఇన్ ద టీమ్. అలాగే డేల్ స్టేన్ లాంటి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ జట్టులో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అతన్ని చూసి మిగతా బౌలర్స్కి కాన్ఫిడెన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈసారి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఆర్సీబీ మంచి బ్యాలెన్స్డ్ టీమ్గానే కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్సీబీ మెయిన్ వీక్నెస్ అంటే బౌలింగ్ అనే చెప్పుకోవాలి. ప్రతి సీజన్లో బౌలింగ్లో రాణించకపోవడం వల్లనే కీలకమైన మ్యాచెస్లో ఓడిపోయింది. అసలు డెత్ ఓవర్స్లో అయితే ఆర్సీబీ బౌలింగ్ మరీ దారుణం. గత 3-4 ఏళ్లుగా డెత్ ఓవర్స్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా పరుగులు సమర్పించుకున్న జట్టు అంటే ఆర్సీబీ మాత్రమే. ఇక అలాగే పవర్ ప్లేలో బౌలింగ్ కూడా వీక్గా ఉంటుంది. లాస్ట్ సీజన్లో అయితే ఆడిన మొదటి 8 మ్యాచ్లలో పవర్ ప్లేలో ఆర్సీబీ బౌలర్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇక ఆర్సీబీకి ఉన్న మరో బిగ్గెస్ట్ వీక్నెస్ అంటే ఐపీఎల్లోని టాప్ 4 టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి టీమ్స్పై పూరెస్ట్ విన్నింగ్ రికార్డు ఉండటం. చెన్నైతో జరిగిన లాస్ట్ 9 మ్యాచ్లలో ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇక ముంబైపై చివరి 8 మ్యాచ్లలో 1 విన్ అయింది. కేకేఆర్పై 8లో 2 మాత్రమే గెలిచింది. హైదరాబాద్పై లాస్ట్ 7 మ్యాచెస్లో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. సో టాప్ టీమ్స్పై తడబడడం కూడా ఆర్సీబీకి పెద్ద వీక్నెస్. అయితే ఈ ఇయర్ ఈ వీక్నెస్ నుండి బయటపడి టాప్ టీమ్స్పై మెరుగైన రికార్డు సాధిస్తుందేమో చూడాలి. ఇక ఆర్సీబీ స్క్వాడ్ ఎలా ఉందో, బలాలేంటో, బలహీనతలేంటో ఇప్పటివరకు చూసాం కదా. ఇప్పుడు ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బెటరో ఇప్పుడు చూద్దాం. ఈరోజు నేను 1 కాదు 2 బెస్ట్ ప్లేయింగ్ 11ని ఆర్సీబీ కోసం సెలెక్ట్ చేస్తున్నాను. ఫైనల్ 11లో కేవలం 4 ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే ఉండాలి కాబట్టి డేల్ స్టేన్, మొయిన్ అలీలలో సిచ్యుయేషన్స్ని బట్టి ఇద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే టీంలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో డేల్ స్టేన్ ఉంటే టీం ఎలా ఉంటుంది, డేల్ స్టేన్ లేకుండా మొయిన్ అలీ ఉంటే బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సిచ్యుయేషన్స్ని బట్టి 2 టీమ్స్లో ఏ టీంతో ఆడినా బెస్ట్ టీంతో ఆడినట్టే లెక్క. ఓపెనర్గా ఖచ్చితంగా అరుణ్ ఫించ్ రావాలి.
ఫించ్ ఎంత డేంజరస్ బ్యాట్స్మెనో మనకు తెలిసిందే. బట్ ఇప్పటి వరకు ఐపీఎల్లో అతనికంటూ ఒక బ్రేక్ రాలేదు. ఈ ఇయర్ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఓపెనర్గా ఫించ్ చెలరేగిపోతాడని నా అంచనా. ఇక ఫించ్కి తోడుగా ఈసారి యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఓపెనర్గా దిగాలి. ఎందుకంటే పడిక్కల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ విజయ్ హజారే ట్రోఫీలో 609 పరుగులతో, అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 580 పరుగులతో రెండు టోర్నీల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే రంజీల్లో కూడా చెలరేగిపోయాడు. పడిక్కల్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఓపెనర్స్గా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇన్ కేస్ పడిక్కల్ ఫెయిల్ అయితే గనక అప్పుడు పార్దీవ్ పటేల్ని ఆడించవచ్చు. ఇక థర్డ్ ప్లేస్లో కింగ్ కోహ్లీ వస్తాడు. కోహ్లీకి కూడా ఎంతో ఇష్టమైన స్థానం అది. ఫోర్త్ ప్లేస్లో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ దిగుతాడు. పార్దీవ్ పటేల్ని పక్కన పెట్టి ఓపెనర్గా పడిక్కల్ని ఆడిస్తే అప్పుడు ఏబీ డివిలియర్స్ వికెట్ కీపింగ్ చేయాల్సి ఉంటుంది. ఆర్సీబీ కూడా ఈ సీజన్ ఏబీడీ వికెట్ కీపింగ్ చేయనున్నాడు అన్న హింట్ ఆల్రెడీ ఇచ్చింది. ట్విట్టర్లో ఏబీడీ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలని అప్లోడ్ చేసింది కూడా. సో ఏబీడీ వికెట్ కీపింగ్ చేయడం ఖాయం. సో ఓపెనర్గా పడిక్కల్ కూడా ఫైనలైజ్ అయినట్టే. మేబీ కొన్ని మ్యాచెస్లో పార్దీవ్ ఆడితే గనక కీపర్గా ఏబీడీకి విశ్రాంతి దొరుకుతుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో గుర్కీరత్ కానీ పవన్ నేగి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సిక్స్త్ ప్లేస్లో శివన్ దూబే వస్తే ఫినిషర్గా కూడా యూజ్ అవుతాడు. శివన్ దూబే భారీ సిక్స్లు కొట్టే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి సిక్స్త్ ప్లేస్కి దూబే పర్ఫెక్ట్ ఛాయిస్. ఇక సెవెంత్ ప్లేస్లో క్రిస్ మోరిస్ రూపంలో మరో భారీ హిట్టర్ మ్యాచ్ ఫినిషర్ ఆర్సీబీకి దొరకడం ఈసారి కలిసొచ్చే విషయం. ఇక ఎయిత్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ దిగితే బెటర్. అయితే అప్పుడప్పుడు ఈ 5 నుంచి 8 ప్లేస్లో దిగే ప్లేయర్ సిచ్యుయేషన్స్ని బట్టి కొందరు వెనక కొందరు ముందు అలా బ్యాటింగ్కి రావచ్చు. ఇక 9th ప్లేస్లో స్టెయిన్, 10th ప్లేస్లో చాహల్, 11th ప్లేయర్గా నవదీప్ సైనీ రావాలి. ఒకవేళ సైనీ పర్ఫామ్ చేయకపోతే ఉమేష్ యాదవ్ రూపంలో మరొక బ్యాకప్ ఆప్షన్ కూడా ఉంది. బ్యాలెన్స్డ్గా ఉన్న ఈ టీంలో ఫస్ట్ 4 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు, నెక్స్ట్ 4 ప్లేయర్స్ బెస్ట్ ఆల్రౌండర్స్గా ఉంటారు. ఇక చాహల్, సైనీ, డేల్ స్టెయిన్లతో చాలా మంచి బౌలింగ్ అటాక్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ ఫస్ట్ బెస్ట్ 11 టీమ్ ఫర్ ఐపీఎల్ 2020. ఇప్పుడు డేల్ స్టెయిన్ లేకుండా మొయిన్ అలీని తీసుకుంటే టీం ఎలా ఉండాలో చూద్దాం. టాప్ 4 ప్లేస్లో తేడా ఉండదు, వాళ్లే కంటిన్యూ అవుతారు. కానీ డేల్ స్టెయిన్ లేడు కాబట్టి అతని ప్లేస్లో మొయిన్ అలీని తీసుకుంటే ఇటు స్పిన్ బౌలర్గాను అలాగే అటు ఫినిషర్గాను ఉపయోగపడతాడు. అప్పుడు ఇక పవన్ నెగి, గుర్కీరత్లకి చోటు ఉండదు. ఇక ఇంకో బౌలర్గా ఉమేష్ యాదవ్ లేదా మహమ్మద్ సిరాజ్ని తీసుకోవచ్చు. ఇది సెకండ్ బెస్ట్ 11 ఫర్ ఆర్సీబీ. రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఆర్సీబీ ఏ టీంతో బరిలోకి దిగుతుందో అని. ఫ్రెండ్స్ మరి ఈ రెండు బెస్ట్ ప్లేయింగ్ 11 గ్రూప్స్లో మీకు ఏ టీం బెటర్గా అనిపిస్తుంది? అలాగే మీ అంచనా ప్రకారం ఆర్సీబీకి బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి అనుకుంటున్నారో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. సో ఫ్యాన్స్ ఎన్నో ఇయర్స్గా ప్రతిసారి ఈ సలా కప్ నమ్దే అని అనుకుంటున్న మాటల్ని ఈసారి నిజం చేస్తారో లేదో కూడా చూద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తెలుగు స్పోర్ట్స్ అడ్డాకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.